తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో గంజాయి రవాణా అమ్మకాల వినియోగంపై ఉప్పుకుపాదం మోపుతున్నారు. ఏజెన్సీ ఇతర ప్రాంతాలలో పోలీస్ నిఘా ఉంచి విస్తృతంగా దాడులు చేయించడం ద్వారా గంజాయి అక్రమ రవాణా మూకలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. తాజాగా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో తనిఖీలు చేపట్టి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ద్వారా రాబడిన సమాచారంతో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువ కుమార్, చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ బి యాదగిరి మరియు వారి సిబ్బందితో చేపట్టిన వాహన తనిఖీలలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండటంతో వీరు గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి అక్రమంగా రవాణా చేయుటకు ప్రయత్నించారన్నారని ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సప్లయర్ దగ్గర నుంచి సప్లయర్ తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తర్వాత రిసీవర్ వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసాం. అలాగనే అర్బన్ ఏరియాస్లో సెమీ అర్బన్ ఏరియాస్లో చిన్న చిన్న క్వాంటిటీస్లో గంజా అమ్ముతున్న ముఠాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇట్స్ ఎ న్యూ ఎంఓ మన జిల్లాలో ఈ మధ్యకాలంలో లిక్విడ్ ఫామ్లో గంజాను తయారు చేసి గంజా ఆయిల్ లిక్విడ్ ఫామ్లో ఉంది, అది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ముఠా ఒక చిన్న మనకు చిన్న సమాచారం మేరకు వెహికల్ చెకింగ్లో వెహికల్ను మనం ఒక కార్ను సీజ్ చేయడం జరిగింది. అందులో 2 కిలోస్ ఆఫ్ ఈ గంజా ఆయిల్ మనం సీజ్ చేశాము. దాంతోపాటు దీంట్లో మెయిన్ ప్రధాన ముద్దాలైన మొహమ్మద్ అబీద్ అనొకరు, జాఫర్ హుస్సేన్ వీళ్ళిద్దరూ తెలంగాణ వాసులు. ఈ ఫస్ట్ ముద్ద ఎవరైతే అబీద్ బీటెక్ డిస్కంటిన్యూ బీటెక్ మళ్ళీ ఫర్దర్ స్టడీ చేస్తున్నాడు. రెండో అతను జాఫర్ హుస్సేన్ అని చెప్పేసి ఇతను కజిన్ బ్రదర్, ఇతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ తమిళనాడు. సో వీళ్ళు ఈ త్రూ ఫోన్పే ద్వారా మన వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో దారకొండ ఏరియాలో ఉన్న ఒక ఇద్దరు నెక్స్ట్ ముద్దాయిలు A5 మన A6 A7 ఇద్దరు ముద్దాయిలకు వాళ్ళకు అకౌంట్స్లో మనం డబ్బులు ఫోన్పే ద్వారా పంపించారు. సో కేజీకి 23,000 వాళ్ళు పే చేసి ఓవరాల్గా 45,000 వీళ్ళకి పే చేయడం జరిగింది. సో వీళ్ళకి డెలివరీ ఈ మనకు వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో, ఇందులో మనం కోట్ చేసిన ఇద్దరు పొంగు బాపురావు అండ్ కొర్ర నాగార్జున ద్వారా రిసీవ్ చేసుకొని ఈ సీట్ కింద దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరకడం జరిగింది. ఇందులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అందులో 3 తెలంగాణ సంబంధించిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్తున్న వాళ్ళు. వాళ్ళకు కొరియర్ ద్వారా సప్లై చేసిన మిగతా 2 ముద్దాయిలను కూడా మనం మొత్తం 5 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీని యొక్క యూటిలైజేషన్ ఈ ఏదైతే ఉందో ఈ గంజా ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ మనం సిగరెట్స్ స్మోకింగ్లో చేస్తుంటారు కదా, ఆ సిగరెట్లో టాప్ నుంచి 1-3 డ్రాప్స్ వేసుకొని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఈ వైజ్ మన సిటీస్లోను సెమీ అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మందం ఈ స్టూడెంట్స్ కావచ్చు, యూత్ ఎక్కువ యూటిలైజేషన్ చేస్తున్న ఈ నేపథ్యంలో వీళ్ళు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు చెప్తున్న ప్రకారం వీళ్ళ మార్కెట్ వాల్యూ అరౌండ్ 2 లాక్స్ దాకా అవుతుంది. బట్ బయట